ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈరోజు అనంతపురం జిల్లా యొక్క సోషల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్లు, అలాగే లీగల్ అడ్వైజర్లు అనంతపురం జిల్లా లీగల్ అడ్వైజర్లతో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఈరోజు నెలకొన్న పరిస్థితులు, సోషల్ మీడియా యాక్టివిటీస్ పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నుండి ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మరీ ముఖ్యంగా కూడా వారందరినీ కూడా అక్రమంగా కూడా అరెస్ట్ చేసేదే కాకుండా థర్డ్ డిగ్రీ కూడా వారిపైన ప్రదర్శిస్తూ పోలీసు యొక్క జులుము, తర్వాత అరెస్టు చేసి ఎవరికి చెప్పకుండా ఎక్కడెక్కడికో తీసుకుంటూ జిల్లాలు జిల్లాలు తిప్పుకుంటూ జరుగుతున్న ఈ ప్రత్యేకమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వీరి ద్వారా ప్రతి ఒక్క సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీస్కి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరితే, కాబట్టి అటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి మేమున్నాం, పార్టీ అండగా ఉంటుంది తప్పకుండా. అదే కాకుండా ప్రత్యేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఒక ఏర్పాటు చేసి అనంతపురం జిల్లాకు కూడా రమేష్ గౌడ్ను కూడా నియమించడం కూడా జరిగింది. తర్వాత లీగల్ అడ్వైస్ జిల్లా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా లీగల్ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఉమాపతి గారు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా చెప్పడం జరిగింది, ప్రత్యేకంగా చేస్తాం. ఎవరైనా కానీ వెంటనే కూడా అరెస్ట్ చేస్తే ఏమైనా ఉంటే కూడా 41A ఇచ్చి నోటీస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా కూడా చెప్పింది. అటువంటిది అనేది లేకుండా ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని తీసుకోబోవడానికి ఇప్పటికే ఎస్పీ గారితో దృష్టికి అందరి దృష్టికి కూడా తీసుకోబోయాం. ఇంకా కూడా ఏమైనా తీసుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ కూడా చేశాం. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, దాదాపుగా నేను కూడా 5 దశాబ్దాల నుంచి కూడా 52 సంవత్సరాల నుంచి కూడా ఎంతో యాక్టివ్గా కూడా రాజకీయాల్లో ఉన్నాం. మా విద్యార్థి దశల నుంచి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదు. కేవలం వారు అధికారం ఉందనే దర్పంతో ప్రజల గొంతును నొక్కాలని చెప్పేసి, ముఖ్యంగా ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమో హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎందుకు అమలుపరచలేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అమలుపరిచారని చెప్పేసి వారు ప్రశ్నిస్తుంటే ప్రజల గొంతునే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరవేరుస్తుంటే ఆ గొంతుని నొక్కే ప్రయత్నమే ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దానికి అనేక రకమైన కుట్రలు కూడా జరుగుతున్నాయి. దాన్ని మేము ముక్త కంఠంతో ఒక తాటిపై నడిచి దాన్ని ఎదుర్కొంటాం. ఒకటే నేను చెప్పదలుచుకున్నా ఈరోజు ప్రభుత్వానికి కూడా, మీ తాటాకులు చప్పళ్ళకు కానీ లేకపోతే మీరు ఇటువంటి బెదిరింపులకు కానీ ఎవరు కానీ భయపడరు. ఈరోజు దేశంలో ముఖ్యంగా భారతదేశం యొక్క భారతీయుల అందరి రక్తంలో కూడా, దాంట్లో భాగమైన మన ఆంధ్రప్రదేశ్ మా రక్తంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా పోరాడే శక్తి అనేది కూడా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈరోజు బ్రిటిష్ వారు లాంటి వారినే బయటికి పంపించిన వారం, మీరు ఇట్లా పశు ఒక రాక్షసత్వంతో క్రూరంతో మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని మా గొంతును కానీ నొక్కుతారు అనుకున్నాను మీరు అనుకుంటే అది తప్పు అని చెప్పి నిరూపించబోతున్నాం మేమందరం కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో అని చెప్పేసి చెప్తాను. కానీ ఇప్పటికైనా కానీ మీరు ఇటువంటి దానికి కాకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలుపరచుకోవడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మీరు మంచి చేయండి మేము చెప్తాం, మీరు మంచి చేస్తున్నారని చెప్తాం. అలా కాకుండా మీరు మీ స్వార్థంతో మీరు అన్నీ కూడా మంచి గత ప్రభుత్వాలు చేసిన మంచినంతా కూడా చెడుగా చిత్రీకరించు అవి మూసిపెడుతూ ఈరోజు మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా మీరు పాజిటివ్కి పంపించుకోవాలని చెప్పేసి దాన్ని మేము బయట పెడుతుంటే మా గొంతు నొక్కాలంటే మీ చేత కాదు, ఎవరి తరం కాదు అని చెప్పేసి కూడా